వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కే మీడియా. మొన్న రాత్రి తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఆయన అరెస్ట్ అక్రమమని కాంగ్రెస్ వారు అంటున్నారు. అయితే రేవంత్ ఇంటికి మొన్న తెల్లవారుజామున వచ్చిన పోలీసులు వారి ఇంటి తలుపు వేసి ఉన్నప్పటికీ తలుపులు బద్దలు కొట్టి మరీ పడుకున్న వారిని నిద్రలేపి రేవంత్ ను అకారణంగా అరెస్ట్ చేశారని ఆయన భార్య గీత ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక దుర్మార్గపు ప్రభుత్వమా అని ఆమె గట్టిగా ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి కేసీఆర్ గారి ప్రభుత్వం కుట్రే అని, అయినా రేవంత్ రెడ్డి గురించి వారందరికీ తెలుసునని, అయితే ఇక్కడ రేవంత్ గారికి మంచి పేరు ఉండటం, అది కాక ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఆయనకే ఎక్కువ మద్దతు ఉందని తెలియటంతో నిన్న ఆయన ఒక సభలో ప్రసంగిస్తూ చెప్పిన ఒక చిన్న మాటను పట్టుకొని ఈ విధంగా దౌర్జన్యంగా మా ఇంటి మీదకు పోలీసులను ఉసిగొలిపి, అది కూడా అర్ధరాత్రి సమయంలో ఇలా నిద్రలేపి అరెస్ట్ చేయటం ఏంటని ఆమె అన్నారు. ఎన్నాళ్ల నుండో తన భర్తపై కుట్ర జరుగుతోందని, అయినా ఇటువంటివి మాకు కొత్తేమీ కాదని, ఇటువంటి బెదిరింపులకు రేవంత్ గారు భయపడరని ఆమె అన్నారు. అయితే కేసీఆర్ గారు తమ ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టడం సహించరానిదని, ఆయన దీనికి త్వరలో ఓటమి రూపంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆమె అన్నారు. ఇక రేవంత్ గారిని అరెస్ట్ చేసి ఎక్కడకు తీసుకెళ్తున్నారో కూడా కనీసం తనకు సమాచారం ఇవ్వలేదని, అంతేకాక పోలీసుల వాహనాన్ని వెంబడించిన మా వాహనాలు పోలీసులు ధ్వంసం చేశారని అన్నారు. నిన్నటి నుండి ఎక్కడెక్కడో తిప్పి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకుండా చివరికి నిన్న మధ్యాహ్నం కాల్ చేసి ఆయన్ను షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంచామని చెప్పారని అన్నారు. ఒకవేళ ఆయనకు మధ్యలో ఏమైనా జరిగి ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మరియు కేసీఆర్ గారు దానికి బాధ్యత వహించేవారా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇక రేవంత్ అరెస్టుతో కొడంగల్ ప్రాంతంలో ఎటువంటి ఉద్రిక్తకర పరిస్థితులు చెలరేగకుండా గట్టి పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. కాగా నేడు రేవంత్ రెడ్డిని విచారించనున్నట్లు కొందరు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటని కొట్టండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.